ఇచ్చేవాడిని ఏదో చెప్పడం. మేమైతే చాలా నమ్మకం పెట్టుకున్నాం, మీరు ఇచ్చారు మాకు అదే సంతోషం కాదు, మాకు ఎక్కడ నిలువ నీడ లేదండి. నేను ఒకటి చెప్తున్నాను అని ఒక నిమిషం ఒకటి దాని మీద నేను ఆల్రెడీ 3-4 సార్లు చెప్పాను. ఈ తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తున్నారు, ముందర పట్టాలు రానప్పుడు ఏమన్నా ఉండు ఉండు, నేను చెప్తాను దానికి. నువ్వు చాలా గుర్తు చేసావు అని చెప్పాలా, పట్టాలు ఇయ్యక ముందల డబ్బులు రాలేదు, డబ్బులు ఇవ్వలేదు అన్నారు. డబ్బులు వచ్చినాయి, రైతులు డబ్బులు కట్టాం, పట్టాలు సీఎం గారే వచ్చి పట్టాలు, ఒక సీఎం వచ్చి ఐఏఎస్ అధికారులు వస్తే దొంగ పట్టాలమ్మా అంటే వాళ్ళ ప్రచారం. ఉన్నమ్మా నేను అడుగుతున్నా, వాళ్ళు ప్రచారం ఎంత దుర్మార్గంగా ఉందంటే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఓపెన్ ఛాలెంజ్ ఈరోజు కూడా రాజీనామా చేస్తా. అవి దొంగ పట్టాలని చెప్పి ఆయన ఎవరైతే ఈ దామచర జనార్దన్ ఎవరు ఉన్నాడో అబద్ధాలు చెప్పి అందరి చేత మోసం చేస్తున్నారు. ఎదురుగా వచ్చి ఆయన ఇష్టం వచ్చిన ఐఏఎస్ అధికారిని తీసుకురమ్మను, ఈ వచ్చి లేకపోతే లాయర్లను తీసుకురమ్మను, ఈ దొంగ పట్టాలని చెప్తే నేను ఈరోజే విరమించి వెళ్ళిపోతా, లేకపోతే ఆయన విరమించి వెళ్ళిపోను, ఆయన్ని విరమించి వెళ్ళిపోమను. ఇంకోటి కూడా 2 ఛాలెంజ్ చేస్తున్నా, ఆయన ఇది మంచి ఇది కరెంటు పట్టాలంటే మంచి పట్టాలంటే ఆయన ఆస్తిని ప్రజలకు రాసియ్యాల, అది దొంగ పట్టాలైతే నా అది ఆయన ఆస్తిని ప్రజలకు రాసియాలని, దొంగ పట్టాలైతే నేను నా ఆస్తి మొత్తం ఆయనకి రాసిస్తా. ఉండమ్మా ఈ ఛాలెంజ్ అతనికి చెప్పండి, ఆయన మీటింగ్ పెట్టి దొంగ పట్టాలని చెప్పమనండి, ఓపెన్గా ప్రజల్లోకి వచ్చి, ఇంట్లో కూర్చొని మాట్లాడటం కాదు, ప్రజల్లోకి వచ్చి మాట్లాడాల, ప్రజల్లోకి వచ్చి ఓపెన్ ఛాలెంజ్. రేపొద్దునే రిజైన్ చేస్తా, ఇది కానీ దొంగ పట్టాలి నాయకత్వం. ఉండమ్మా ఈ దొంగ పట్టాలైతే ఎవడమ్మా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది, చరిత్రలో ఉందా రిజిస్ట్రేషన్? అదే అబద్ధాలమ్మా, ఇంత దుర్మార్గం. సరే పోనీ అమ్మా, చెప్తున్నారు కదా ఒక్కటి విషయం తల్లి, ఎవరు ఎవరు ఇవ్వలేదు కదా, నేను చెప్పేది అమ్మా ఉండు ఉండు పాప తెలియాల, ఇప్పుడు ఆమె చెప్పింది ప్రజలందరూ కూడా తెలియాల, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. తమ్ముంటే రేపొద్దునే ఎక్కడైనా ప్రకాశం భవన్ ఎదురుగా నిలబడతా, ఆయన వచ్చి ఒక లాయర్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కానీ ఎవరినైనా తీసుకురమ్మను, ఆ పట్టాలు తీసుకొచ్చి దొంగ పట్టా అంటే వాళ్ళు ఇచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఎవరైనా కానీ దొంగ పట్టా అంటే నేను అక్కడికక్కడ పోటీ నుంచి విరమించుకుంటా, ఎలక్షన్లో పోటీ చేయను, నా ఆస్తి మొత్తం ఉండమ్మా నా ఆస్తి మొత్తం రాసిస్తా. అతను దీనికి సిద్ధమైతే రమ్మును, అతను కూడా పోటీ నుంచి విరమించుకోవాలా, ఇది నిజమైన పట్టాలైతే అది ఆయన పోటీ నుంచి విరమించుకోవాలా. మరి ఏం చేయాలా, ఎందుకంటే ఏం చేయాలి నేను కాదు తల్లి, ఇప్పుడు ఇంక అందుకంటే ఏం చెప్పాలి నేను, ఎందుకంటే క్లారిటీ ఏం చెప్పాలా ఏమ్మా. అవునమ్మా నేను ఛాలెంజ్ చేశాను, ఆయన పోయి మాట అడగండి, ఆయన పోయి అడగండి అమ్మా. రాళ్ళు కూడా పట్టాలి, రాళ్ళు కూడా వేసారు కదమ్మా.